మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంటాయి మీ మూవీస్ కూడా అంటే బ్రోచే వారు ఎవరు అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది మీరు చెప్పినట్టుగా యాజ్ ఏ ఆడియన్స్ థింక్ చేస్తా అన్నారు కాబట్టి సో స్టోరీని చూస్ చేసుకునేటప్పుడు అంటే అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి అనుకుంటారంటే కమర్షియల్ హిట్ కూడా అవసరం ఒక ప్రొడ్యూసర్కి కాబట్టి సో అది మీరు అంటే బ్రోచే వారు నేను ప్రొడ్యూస్ చేయలేదండి ఇట్ ఈస్ డన్ బై దట్ వివేక్ అతన్ని నేను లాంచ్ చేశాను విత్ మెంటల్ మదిలో ఓకే సో మెంటల్ మదిలో ఈజ్ ఆల్సో గుడ్ ఫిలిం విత్ మంచి దానికి రెస్పాన్స్ వచ్చింది అది కూడా ఎందుకు నేను కనెక్ట్ అయ్యానంటే ప్రతివాడికి లోపల కన్ఫ్యూజన్ ఉంటుంది దాంట్లో థీమ్ లైన్ ఏంటంటే సినిమాలో మెసేజ్ అంటూ ఉండదు నేను మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్తే మెసేజ్ చూడడానికి ఆడియన్స్ రారు థియేటర్ వాళ్ళకి మెసేజ్ ఇచ్చినా కూడా మెసేజ్ ఇచ్చినట్టు తెలియకూడదు ఇంటికి వచ్చాక ఆలోచిస్తే మనం ఫస్ట్ సినిమా చూసాం ఇంటికి వచ్చాక డిన్నర్ చేస్తుంటాను పడుకున్నప్పుడు అందులో ఒక్క సీన్ అయినా గుర్తు రావాలి లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచి బ్రష్ చేసుకుంటూ ఒక సీన్ మీకు గుర్తు రావాలి వచ్చిందంటే సినిమా హిట్ ఫార్ములా అని అర్థం సో దాంట్లో ప్రతి వాడికి మైండ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది మీరు కోకా పెప్సీ అంటే ఈజీ టు డిసైడ్ ఆండ్రాయిడా లేకపోతే ఐఫోన్ అంటే డిసైడ్ చేయడం ఈజీ కానీ ఈ అమ్మాయి అమ్మాయి అన్నది లైఫ్లో వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ సో అటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ ప్రతి వాళ్ళలో ఉండేటువంటి మేజర్ కాన్ఫ్లిక్ట్ని తీసుకుని డిజైన్ చేశాడు ఇట్ వాజ్ గుడ్ సో నేను మోర్ ఆర్ లెస్ కనెక్టివిటీ ఉందా లేదా కనెక్టివిటీ ఉందా లేదా మనకి మనం ఇచ్చే కథకి థియేటర్కి వచ్చేవాడు కనెక్ట్ అవుతాడు అదే చూస్తాం.